హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తివరాలు కూడా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాల్లో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సొంత పిల్లలైనా దత్తత తీసుకున్న వారైనా సరే ఒకటే, కారుణ్య నియామకాల అర్హతపై హైకోర్టు అయితే కీలక ప్రకటన చేసిందనమాట. కారుణ్య నియామకాల విషయంలో తల్లిదండ్రుల ఉద్యోగాలు పొందడానికి సొంత పిల్లలకు ఉన్న హక్కులే దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఉంటాయని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి తేడా చూపిస్తే ఇక దత్తత స్వీకరణ ప్రయోజనమే నెరవేరదని చెప్పేసి వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ వాదనను జస్టిస్ సూరజ్ గోవిందరాజు, జస్టిస్ జి బసవరాజులతో కూడిన ధర్మాసనం కొట్టివేసిందనమాట. దత్తత తీసుకున్న కుమారుడికి కారు నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరిస్తూ ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలు ప్రస్తావిస్తూ కుమార్తెలు కుమార్తెలే, వారు సొంత వారా దత్తత తీసుకున్నవారా అన్న తేడా లేదు. ఇలా తేడా చూపించడం రాజ్యాంగంలోని 14 అధికారం ఉల్లంఘన అవుతుందని చెప్పేసి ఉద్యోగులు కదిరిపోయే సువార్త అయితే చెప్పిందనమాట. సో మంచి సువార్త అయితే చెప్పారు ఉద్యోగులందరికీ కూడా. సో దీన్ని బేస్ చేసుకొని మన రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.